बनते बाबू तिथून घ्या असं जवळ दिसल्या पाहिजे असते नाही का, बाकी दिसू नको दिसू, स्टिक दिसल्या पाहिजे. आता ट्रेवर दाखवा हँडल मार. एक दोन तीन चार पाच उचला आता असं हे उचलून घ्यायचं टाकून द्या असं. हाय फ्रेंड्स ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ మీరు ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ చేసి మంత్లీ ఒక 50,000 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్ మనకి ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే ధూప్ స్టిక్ మేకింగ్ బిజినెస్. సో ఈ ధూప్ స్టిక్ మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా దీనికి ఒక మిషనరీ కావాల్సి వస్తుంది. స్క్రీన్ మీద ఒక్కసారి గమనించండి, ఇది వచ్చేసి ధూప్ స్టిక్ మేకింగ్ మిషన్. సో ఇందులో ముఖ్యంగా కావాల్సినటువంటి రా మెటీరియల్ అంతా కూడా ప్రీమిక్స్డ్ పౌడర్గా ఉంటుంది. సో లేదు మీరే తయారు చేసుకోవాలి అని అనుకుంటే రావెల్ పౌడర్ అలాగే సాంబ్రాణి పౌడర్ ఇంకా కొన్ని మిక్సింగ్స్ ఉంటాయి, అవి ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎంత పాలల్లో మిక్స్ చేసుకోవాలి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో జస్ట్ మీరు రెడీగా ఉన్నటువంటి ప్రీ మిక్స్డ్ పౌడర్ని స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ప్లేస్ మీరు వేసిన తర్వాత జస్ట్ ప్లేట్తో ఇలా ఇలా అనాలి. అలా అన్న తర్వాత మొత్తం మిక్సింగ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన తర్వాత మిషన్ని జస్ట్ ఇలా ఆపరేట్ చేస్తూ ఉండాలి. ఇలా 12 టైమ్స్ కనుక మనం అంటే ధూప్ స్టిక్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మనకి పైకి రావడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైం మనకి సుమారుగా 25 ధూప్ స్టిక్స్ రెడీ అవుతాయి. వీటిల్ని ఒక్కొక్కటిగా తీసి ఒక ట్రేలో మనము అన్నీ ఉంచిన తర్వాత ఎండలో వాటిల్ని అలాగే ఉంచాలి. అలా ఉంచితే మనకి ధూప్ స్టిక్ రెడీ అయిపోతుంది. సో ఇందులో బ్లాక్ కలర్ ధూప్ స్టిక్స్, వైట్ కలర్ ధూప్ స్టిక్స్ మనకి కావాల్సినటువంటి కలర్స్లో కూడా మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్రీ మిక్స్డ్ పౌడర్ వచ్చేసి కేవలం ఒక 200 రూపీస్ నుంచి 300 రూపీస్ మధ్యలో మనకి అవైలబిలిటీలో ఉంటుంది. ఇలా తయారైన తరువాత మనం గనక వాటిని అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో మన ఓన్ బ్రాండ్ వేసుకొని లేదా బాక్సెస్లో కానీ మన ఓన్ బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు. వీటి మీద మనకి మార్జిన్ ఎంత ఉంటుంది అంటే మనం 300 రూపీస్ కనుక పెడితే 300 రూపీస్ మనకి అడిషనల్గా రావడం జరుగుతుంది. అంటే సేల్ చేస్తే అది మనం డిస్ట్రిబ్యూషన్ షిప్ ఇవ్వాలి, అలాగే రీటైల్ షాప్స్లో కూడా మనం డైరెక్ట్గా సప్లై చేయవచ్చు, డోర్ టు డోర్ సప్లై చేయవచ్చు. ఇలా ధూప్ స్టిక్స్ని మనం సేల్ చేస్తూ మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఫెస్టివల్ సీజన్లో అయితే ఇంకా ఎక్కువగా మనం సేల్ చేసుకోవచ్చు. ఎక్కడైనా కానీ టెంపుల్స్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, భక్తికి మనము ఈ ధూప్ స్టిక్ని వెలిగిస్తాం. అలా వెలిగించినప్పుడు ఇంట్లో మొత్తం కూడా ఒక ప్లెజెంట్గా ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇటువంటి ధూప్ స్టిక్స్తోనే మీరు మంచి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మహిళలు ముఖ్యంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీకు ఈ ధూప్ స్టిక్ మిషన్ కాస్ట్ వచ్చేసి 25,000 రూపీస్ వరకు ఉంటుంది. సో ట్రాన్స్పోర్టు జిఎస్టీ అడిషనల్గా ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్లో కూడా ఈ మిషన్ని పర్చేస్ చేసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.